చిన్న విరామం తర్వాత లక్స్ ఫెస్టివల్లో సఖీ కార్యక్రమానికి స్వాగతం. చాలాసార్లు ఈ ఆధారపడటం అనేది భార్యాభర్తలను మానసికంగా బలహీనలను చేస్తుందట. అంటే తను ఉంది కదా అన్న భరోసా మగవారిని ఇంటి విషయాల పట్ల నిర్లక్ష్యంగా ఉండేలా చేస్తే అన్నీ తను చూసుకుంటారులే అని భార్యలు ఎన్నో వ్యవహారాలలో భర్తపై ఆధారపడతారు. సహజంగానే ఈ ఆధారపడటం అనేది ఓ అలవాటుగా మారి చివరికి నాకు చేత కాదులే అని ఎవరికి వారే ప్రగాఢంగా నమ్మేంత వరకు మారుతుందట. అంటే ఆధారపడటం అన్నది మన శక్తియుక్తులను ఎదగలేయకుండా చేస్తుంది. అన్ని సవ్యంగా జరిగినప్పుడు పర్వాలేదు, కానీ కదిలే కాలంలో మనం మన భాగస్వామి బాధ్యతలను నేయాల్సి వచ్చినప్పుడు తీవ్రమైన కృంగుబాటుతో నిస్సహాయంగా నిలబడతామట. మరిన్ని విషయాలు ఈ కార్యక్రమం తర్వాత మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, చూడండి చేయండి కార్యక్రమానికి వ్యాసందరికీ హార్టీ వెల్కమ్. మరి ఎప్పటికప్పుడు మీకోసం మంచి మంచి క్రాఫ్ట్ ఐటమ్స్ ని మేము పరిచయం చేస్తూనే ఉన్నాం, మేము నేర్చుకుంటూనే ఉన్నారు కదండి. మరి ఈ రోజు మనతో ఉన్నారు ఎకో ఫ్రెండ్లీ క్లేని యూజ్ చేస్తూ వాటితో అందమైన కళారూపాలను ఎలా తయారు చేసుకోవాలని మనకు పరిచయం చేసిన ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ అయిన మురళీధర్ గారు ఉన్నారండి. మరి ఈ రోజు ఈ ఎకో ఫ్రెండ్లీ క్లే తో పాటుగా టెర్మాకోల్ షీట్స్ ని కూడా యూజ్ చేస్తూ మంచి మంచి కళారూపాలను తయారు చేసుకుని ఎలాగో చూపిస్తా ఉంటున్నారు. అదేలాగా చూసి మనం నేర్చుకుందాం. హలో మురళీధర్ గారు. నమస్కారం అండి. నమస్కారం. మరి ప్రతిసారి కూడా మన సకులకు ఈ క్లేని యూజ్ చేస్తూ, అంటే ఎకో ఫ్రెండ్లీ క్లేని యూజ్ చేస్తూ మంచి మంచి రూపాలు చూపిస్తున్నారు, కళారూపాలు. మరి ఈ రోజు వీటితో పాటుగా మీరు ఈ రోజు థర్మాకోల్ షీట్ ని కూడా యూజ్ చేస్తున్నారు. థర్మాకోల్ షీట్ క్లేత్ ఒక మంచి గిఫ్ట్ పీస్ లాగా, ఒక డెకరేటివ్ పీస్ లాగా తయారు చేస్తారు, డెకరేటివ్ ఐటమ్ లాగా ఉంటుంది అన్నమాట. ఓకే, మరి దీనికి ఏమేం కావాల్సి ఉంటుంది? దీనికి థర్మాకోల్ క్లాత్, మన క్లే, థర్మాకోల్ థిక్ మార్కెట్ లో దొరకదు, థిన్ థర్మాకోల్ తో చేసుకోవచ్చు. స్వాన్ నేర్పిస్తున్నాను, థర్మాకోల్ బేస్ తీసుకొని క్లే తో ఎలా ఫినిష్ చేసి స్వాన్ నేర్పిస్తున్నాను. స్వాన్ లో స్కెచ్ చేసుకోవచ్చు అండి. ప్లాన్ లాగా మనం తీసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి, కట్ చేసుకున్న తర్వాత ఇలా సీజన్ తీసుకోవాలి. మన థర్మాకోల్ దొరకదు, మనం మూడు పీస్ కట్ చేసుకోవచ్చు అండి, త్రీ పీస్ కట్ చేసుకోవచ్చు, థిక్నెస్ గురించి. ఎందుకంటే మళ్ళీ సన్నగా అయిపోతుంది దీని, ఇదే ప్లేన్ అంటే మూడు కూడా ఒకే సైజ్ లో కట్ చేసుకోవాలండి. ఒకటి లాగా మూడు పీసెస్ మనం కట్ చేసుకోవాలి. తర్వాత ఇదే ప్లేన్ మనం కొద్దిగా వాటర్ లో కలుపుకోవాలండి, కలుపుకొని దాన్ని టేస్ట్ లాగా తయారు చేసుకోవాలండి. టేస్ట్ లాగా తయారు చేసుకోండి. దీని మధ్యన అన్నిటికీ కోటింగ్ ఇవ్వాలండి, అన్ని ఒకటి ఒకటి ఫిక్స్ చేసుకోవాలండి. ఫిక్స్ అయిపోతుంది మనకి ఒక గమ్ లాగా, గమ్ లాగా అన్ని కలిసి మిక్స్ ఉంటాయని మనకు మరీ ప్రత్యేకంగా గమ్ వాడే అక్కర్లేదు. దీనికి మొత్తం టేస్ట్ చేసేయండి, అయితే థిక్నెస్ వచ్చేసింది. సో ఇది థర్మాకోల్, ఇది క్రాక్ అయ్యే రిపేర్ ఛాన్సెస్ ఉంటుంది. దీనికి మనం ఇంకా స్ట్రెంత్ రావాలంటే ఎనీ క్లాత్, క్లాత్ ఈజీ దొరికితే అవైలబుల్ అంటే బ్యాండేజ్ క్లాత్ తో దీన్ని ర్యాప్ చేయాలి. ఫస్ట్ దీన్ని ఒక షేప్ ఇవ్వాలండి ముందుగా, ఈ ర్యాప్ చేసే ఇది చుట్టేసిన ముందు ఇంకో షేప్ ఇవ్వాలి. షేప్ ఇప్పుడు స్క్వేర్ గా ఉంది, మనం కావాల్సింది రౌండ్, అయితే దీంతో కొద్దిగా షేప్ ఇవ్వాలండి. దీనిపైన బ్యాండేజ్ చుట్టేయాలండి. స్వాన్ రూపం ఎలా ఉంటుంది, రౌండ్ గా ఉంటుంది కదా, తల అంతా బాడీ అంతా కూడా రౌండ్ గా ఉంటుంది కదా, ఆ షేప్ రావడం కోసం మనము ఈ ఆకురాయి అంటారు కదా, అంటే స్వాన్ పేపర్ ఉంటుంది కదా, దీంతో మొత్తం ఫైల్ చేసేసి స్మూత్ గా ఫినిష్ అవుతుందండి. దాని తర్వాత ఇది ఎక్కడ మనకి కనిపించకుండా ఇలా ఏదైనా కాటన్ క్లాత్ తో కానివ్వండి, ఫిక్స్ చేసేసి నీట్ గా చేసేసి చూపెడతాను. అలా చేసేసి తీసుకొచ్చారా, ఇలా తయారైపోయింది, ఇలా తయారైపోతే దీనిపైన కూడా కోటింగ్ చేయొచ్చు, దీనిపైన కోటింగ్ చేయొచ్చు అండి. దీనిపైన కోటింగ్ చేస్తే ఇలా తయారవుతుంది, దీన్ని డైరెక్ట్ గా ప్లేట్ పెట్టి మనం షేప్ ఇవ్వచ్చు, కడ్లీ స్టార్ట్ చేసుకోవచ్చు, చాలా ఈజీగా ఫిక్స్ అయిపోతుంది. ఇలా కొద్దిగా ఒక లేయర్ పెట్టాక కొద్దిగా జాగ్రత్త ఉండాలి, ఎందుకంటే థర్మాకోల్ మీద ఈ క్లే పెట్టిన తర్వాత స్ట్రెంత్ పెరుగుతుంది, అప్పుడు మరి మంచి షేప్ ఇవ్వచ్చు. ఇక్కడ మనం గమ్ లాగా యూజ్ చేయడానికి కూడా మొత్తం మనం క్లేనే యూజ్ చేస్తున్నామండి. ముందుగా మనం మూడు పీసెస్ లాగా కట్ చేసుకున్నాం కదా, స్వాన్ పీసెస్ ని, బాడీ పీసెస్ ని, దాన్ని కూడా మనం మూడు జాయింట్ చేయడానికి కూడా మనం క్లే వాటర్ కలిపిన క్లేని యూజ్ చేశారు. దాని తర్వాత మళ్ళీ ఈ బ్యాండేజ్ ఏదైతే ఉందో దీని అంతా కూడా ఈ క్లాత్ ని కూడా మొత్తం ఈ క్లే వాటర్ తోనే మొత్తం మిక్స్ చేసేసారు, అంటే అతికించారన్నమాట.
దాని తర్వాత పై నుంచి మీరు క్లే తో కోటింగ్ చేస్తున్నారు. మొత్తం బాడీ అంతా కూడా ఇలాగే ఫిక్స్ చేయాలి. బీక్ కోసం ఏం యూజ్ చేశారండి? స్టిక్ పెట్టాను. స్టిక్ పెట్టారు, స్టిక్ పెట్టచ్చు, వైర్ కూడా పెట్టుకోవచ్చు, సపోర్ట్ కోసం పెన్సిల్ పెట్టుకోవచ్చు, పెన్సిల్ ముక్క పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. జస్ట్ దానిపైన క్లే గ్రిప్ ఉండాలి. కొన్ని కొన్ని ఆర్ట్స్ తయారు చేసినప్పుడు ఇలాంటివి పై నుంచి రావాలి, ఇటు నుంచి రావాలి, ఇక్కడ నుంచి చేస్తేనే బాగుంది అని అంటూ ఉంటారు కదా, దీనికి అలా ఏమైనా ఉంటుందా? ఇప్పుడు మీరు చేసేదానికి హెడ్ నుంచి వస్తున్నారు మీరు, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటే మన షేప్ పెరుగుతుంది కదా, ఆ షేప్ యాంగిల్ వస్తుంది. దీంతో ఇది చేసుకుంటే మన బాడీ సైజ్ పెంచుకోవచ్చు, తగ్గించు, నేను చేసుకోవచ్చు. ఓకే, ఇదే విధంగా మొత్తం మన ముందుగా క్లే మొత్తం పెట్టుకోవాల్సి ఉంటుంది. పెట్టుకున్న తర్వాత లాస్ట్ లో స్మూత్ అయిన తర్వాత షేప్ వచ్చిన తర్వాత ఫిల్లర్ చేసుకోవాలండి. ఓకే, కొంచెం ఆరిపోయి మనకి ఇక్కడ చేతిలో విడిపోదు విడిపోదు అన్న స్టేజ్ ఉంటుంది కదండి, అంటే ఇక్కడ ఆరిపోయిన తర్వాత ఒక లీఫ్ ఫామ్ లో తీసుకోవాలండి. లీఫ్ లాగా, లీఫ్ లాగా షేప్ ఇచ్చేసి జస్ట్ కొద్దిగా ఇది వెట్ చేసుకుంటాం, ఇలా పెట్టి దీన్ని ఇక్కడ భాగం కలిపేయాలండి. పెటల్స్ లాగా పెట్టిన తర్వాత మధ్యలో నుంచి ఇంకోటి పెడుతున్నారు. ఇంకోటి తర్వాత పెదరికి నైఫ్ తో లైన్స్ ఇవ్వచ్చు, ఇలా ఫుల్ గా పెట్టుకోవచ్చు. ఫెదర్స్ లాగా మనకి కనిపిస్తుంది. ఇది మనం పచ్చిగా ఉన్నప్పుడు అంటే వెట్ గా ఉన్నప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది. వెట్టుకున్నప్పుడు ఇవ్వాలి, ఫుల్ ఫిల్ అయిన తర్వాత వెట్టుకున్నప్పుడు ఇవ్వాలి. ఇన్ కేస్ కన్ను చేయాలనుకోండి, కన్ను గురించి కూడా కొద్దిగా హోల్ షేప్ తీసుకొని, హోల్ షేప్ లో తీసుకోవాలి, ఇలా పెట్టండి. దానికి ఐలెట్ సపరేట్ గా పెట్టాలి, ఐలెట్ సపరేట్ గా ఇలా పెట్టాలని. దానికి కూడా ఒక భాగం కలిపేస్తే అందులో అన్నీ చేసినట్టు కార్వింగ్ చేసినట్టు ఉంటుంది, అందులోంచి వచ్చినట్టుగా ఉంటుంది. మనం సెపరేట్ గా యాడ్ చేసినట్టుగా ఉండదు, కింద కూడా పెట్టండి. దీనికి కావాలంటే మీకు స్మూత్ కాకుంటే దీనిపైన కూడా ఫెదర్ ఎఫెక్ట్ ఇవ్వచ్చు, అది కూడా నైఫ్ తో ఇవ్వచ్చు. ఓకే, కావాలంటే మనం అలా స్మూత్ గా కూడా చేసుకోవచ్చు, లేదంటే ఇలాగా ఫెదర్స్ ఉన్నట్లుగా ఆ ఎఫెక్ట్ రావాలంటే ఇలాగా పచ్చిగా ఉన్నప్పుడు రెడ్ గా ఉన్నప్పుడు దాన్ని మనం ఇస్తే బాగుంటుంది. క్లాత్ ఏదైతే ఉందో అంతా ఎక్కడ కనిపించాలి మొత్తం కవర్ చేసుకోవాలి. ఇది ఒక వన్ డే లో పెట్టి హార్డ్ అయిపోతుంది, స్టోన్ లా అయిపోతుంది. తర్వాత మీ శాండ్ పేపర్ తో స్మూత్ చేసుకొని స్ప్రే చేసుకోవచ్చు, కలర్స్ బెస్ట్ వేసుకోవచ్చు, యాజిటీస్ పెట్టుకోవచ్చు. కలర్ అయ్యకుంటే కూడా క్లే ఎఫెక్ట్ బాగుంటుంది, డ్రై అయిపోతే లైట్ వస్తుంది. ఇలా బోత్ సైడ్ చేసుకోవాలండి, చేసుకొని మొత్తం స్మూత్ చేసుకున్న డ్రై అయిన తర్వాత మనం కలర్స్ చేసుకోవచ్చు, కలర్స్ వేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి మనం టేబుల్ ల్యాంప్ లాగా తీసుకోవచ్చు, ఇక్కడ రాడ్ పెట్టి బల్బ్ పెట్టుకోవచ్చు, తామర పో పెట్టచ్చు. తామర పో ఎట్లా పెడితే చూస్తే అది కూడా ఇదే క్లాత్ తో మనం చేసుకోవచ్చు, అదే ఐటమ్ తో అదే క్లాత్ తో. ఈ క్లాత్ ని కూడా మీరు ఒకసారి ఇదే క్లాత్ కలిపిన వాటర్ కలిపిన ఇంకా కోటింగ్ ఇచ్చేయండి. ఒకసారి కోటింగ్ ఇచ్చిన తర్వాత వాటర్ కలిపి బాగా లాగా తయారు చేసి క్లాత్ ఉందండి, ఈ క్లాత్ ని మొత్తం వేసేస్తున్నారు. ఈ క్లాత్ ని ఫుల్ గా కవర్ చేసేయండి, డోర్ సైడ్ కవర్ చేసేయండి. లేకపోతే దాన్ని ఇంకా మీకు పెట్టుకోవాలంటే డబ్బులు మార్చవచ్చు. ఇది డ్రై అయిపోయిన తర్వాత ఫుల్ కోటింగ్ కవర్ చేసిన తర్వాత డ్రై అయిపోతే ఇలా స్టిఫ్నెస్ వస్తుంది. సో ఇదే సేమ్ మొక్క ఎలా ఉంటుందో అలాగే ఉందండి. దీంతో మనం పెటల్స్ తయారు చేసుకోవచ్చు, పెటల్స్ ఎలా చేయాలి చూస్తాం. మనకి ఏ సైజ్ పెటల్ కావాలి అంత వీక్ కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకున్న తర్వాత దీనికి పెటల్ కట్ చేసుకోవచ్చు, చాలా ఈజీ కట్ చేసి కట్ చేయగలుగుతాం. అందులో స్టిఫ్నెస్ కూడా ఉంటుంది, దీనికి వేరే ప్లాస్టిక్ అవన్నీ వాడేవకర్లు. సో మనం ఇదే క్లాత్ ఇదే క్లాత్ తో చేసుకోవచ్చు, ఇలా పెటల్ కట్ చేసుకోవాలి. సో మన కట్ చేసిన ఐటమ్స్ కొన్ని ఆల్రెడీ కట్ చేసిన పెటల్స్ ని కూడా తీసుకొచ్చారు. దీన్ని మనం ఒక షేప్ ఇవ్వచ్చండి, పెటల్ తామర పూ షేప్ అంటే ఇలా లోపలికి చేసి ఒక సైడ్ ఒక సైడ్ బెండ్ చేసుకోవాలి, ఒక సైడ్ లోపలికి ఉంచేసి ఇటు సైడ్ వెనక్కి సైడ్ ఉంచేయాలి. అదే ఈ వైర్ పైన మనం చేయబోతున్నాము, అది దీనిపైన ఇలా బైండింగ్ వరకు అది జియో వరకు మనం ఇలా క్లే పెట్టాలి. క్లే క్లే పెట్టేసి ఈ ప్యాకేజ్ చేసాంగా ఒక్కొక్కటి దానికి తొలగిస్తుంది, అంటే చేసుకోవాలి. ఓకే,
ఆపోజిట్ డైరెక్షన్ లో పెట్టుకోవాలి. థ్రెడ్ తో ఇలా తయారు చేసిన తర్వాత దీన్ని మనం ఏ షేప్ అన్నా దీన్ని బెండ్ చేసుకోవచ్చు. మొత్తం ఆరిపోయిన తర్వాత కలరింగ్ కూడా ఇవ్వచ్చు. దీనికి మనం డెకరేట్ ఎక్స్ట్రా పీస్ లాగా ఇలా పెట్టుకోవచ్చు, పక్క నుంచి అలాగా పెట్టచ్చు అన్నమాట. ఓకే, చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. అంటే ఇది అన్ఫినిష్డ్ ఇంత అందంగా ఉంటే మరి ఎలాగో మీరు తయారు చేసి తీసుకొచ్చి మన వ్యూయర్స్ కూడా చూపిద్దాం. డ్రై అయిన తర్వాత దీనికి మనం కలర్ వేయచ్చు, ఏ కలర్ వేసి స్ప్రే చేసుకోవచ్చు, డ్రెస్ అప్ చేసుకోవచ్చు. నేను కలర్ చేసింది ఒక ఫినిష్ ప్రోడక్ట్ చూపెడతాను, సేమ్ ఐటమ్ చూపెడతాను. చూడండి, ఇది థర్మాకోల్ ప్లేట్ చేసిన ఐటమ్ లాగా ఉందా అండి? అసలు అనిపించట్లేదండి. మార్బుల్ స్టోన్ ఇలా తయారు చేసుకోవచ్చు, ఇలా తయారు చేసుకోవచ్చు. ఇది కాక తామర పీతతో ఏదైనా ఐటమ్ పెట్టుకోవచ్చు, ఏమైనా మనం పక్కన డెకరేషన్ కోసం ఏమైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకా ఎఫెక్ట్ కోసం మన కింద వాటర్ లాగా ఫామ్ చేస్తే కూడా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది అండి. చాలా సింపుల్ ఐటమ్, ఇప్పుడు చాలా స్ట్రాంగ్ అవుతుంది. ఇది పెద్ద ఇది స్ట్రాంగ్ ఉంటుంది. ఇప్పుడు మనకు అసలు తెలియట్లేదు అనమాట, అంటే లోపల థర్మాకోల్ షీట్ ఉన్నట్లుగా. ఓకే, చాలా అద్భుతంగా ఉందండి, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మరి ఎప్పటికప్పుడు ఈ ఎకో ఫ్రెండ్లీ క్లే తోటి లాస్ట్ టైం వచ్చి ట్రైబల్ లేడీస్ ని తయారు చేసుకోవాలని చూపించారు. అందులో మాత్రం మీరు బైండింగ్ వైర్ యూజ్ చేశారు, ఈసారి మాత్రం లోపలంతా కూడా థర్మాకోల్ షీట్స్ యూజ్ చేశారండి. కాకపోతే మొత్తం తయారు అయిన తర్వాత మనకి ఎక్కడా కూడా తెలియట్లేదు. కొంచెం దూరం నుంచి కనుక చూస్తే ఇది మార్బుల్ తో తయారు చేశారేమో అన్న ఎఫెక్ట్ కనిపిస్తుంది అనమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. మీకు మా వ్యూయర్స్ అందరి నుంచి అలాగే మా నుంచి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, మరి అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. వెల్కమ్ సార్. Yeah.